హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం బీట్రూట్ దోశను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ దోశ కోసం మనం 2 బీట్రూట్ దుంపలను తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న మిశ్రమాన్ని మనం దోశ బ్యాటర్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ దోశలు చాలా కలర్ఫుల్గా మరియు టేస్టీగా కూడా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం దోశపిండిలో తగినంత సాల్ట్ మరియు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ చేస్తూ దాని మీద కొంచెం వాటర్ చల్లుకుని తర్వాత ఆయిల్ యాడ్ చేసి మనం దోశలు ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఆయిల్ని పెన్ అంతా స్ప్రెడ్ చేసి దోశపిండి ఒక గట్టె తీసుకొని పెనం మీద వేసి రౌండ్ షేప్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశ మీద లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న దోశను పక్కనే ఉన్న సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ దోశని చట్నీ లేకుండా కూడా హ్యాపీగా తినవచ్చు. మీరే చూడండి దోశలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ రిమైనింగ్ దోశలన్నీ మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ దోశలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్రూట్ రక్తహీనతను తగ్గిస్తుంది. మీకు పిల్లల కోసం ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.